మంచు కుటుంబ వివాదం రోజు రోజుకి ముదురుతుంది. మోహన్ బాబు, తన తనయుడు మంచు మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఆ గొడవ సర్దుమనగక ముందే మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేయడంతో మరో కేసు నమోదైంది. గొడవల నేపథ్యంలో మంచు కుటుంబంలోని ముగ్గురికి రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నటుడు మోహన్ బాబుకు సంబంధించిన వివాదం రోజు రోజుకి పెరుగుతోంది. ఆయన మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య నెలకొన్న వివాదం అయితే తీవ్ర స్థాయికి చేరింది. ప్రస్తుతమైతే మోహన్ బాబు గచ్చిబౌలిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. మరోవైపు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మోహన్ బాబు, ఆయన కుమారులు విష్ణు, అదేవిధంగా మనోజ్కు నోటీసులు జారీ చేశారు. ఈ ఉదయం 10:30 వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆయన ఆదేశించిన పరిస్థితి. అయితే మొత్తంగా అయితే మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం మోహన్ బాబు జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద ఉన్నాం. ఇక్కడ పోలీసులు ముందు జాగ్రత్తగా భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అంటే గేటు వెలుపల మోహన్ బాబు ఇల్లు లోపల ఉన్నప్పటికీ కూడా యువతల వైపే ఉన్న గేట్ ఏదైతే ఉందో అక్కడే పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. లోపలికి వెళ్ళనివ్వని పరిస్థితి అయితే వెళ్ళనివ్వడం లేదు. ఎవరిని కూడా లోనికి అనుమతించడం లేదు. ప్రస్తుతం అయితే మంచు మనోజ్ అయితే ఈ జల్పల్లిలోని నివాసంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉదయం 10:30 వీరు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని రాచకొండ సిపి నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా మోహన్ బాబు హాజరవుతారా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో ఆయన విచారణకు వస్తారా లేదా అనేది విషయంలో స్పష్టత రావాల్సింది. మరోవైపు మంచు మనోజ్ సిపి ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే మంచు మనోజ్ ఇదే నివాసంలో ఉన్నట్లు సమాచారం. అయితే మొత్తంగా అయితే తండ్రి కుమారుల మధ్య మోహన్ బాబు, అదేవిధంగా మనోజ్ మధ్య నెలకొన్న విభేదాలు అయితే పెద్ద ఎత్తున తారాస్థాయికి చేరాయని చెప్పుకోవచ్చు. వీరిరువురు కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని మీద పోలీసులు అయితే ఈ కేసు నమోదు చేశారు. ఇరువురికి సంబంధించి కూడా కేసులు అయితే నమోదయ్యాయి. మరోవైపు మోహన్ బాబు నిన్న ఏదైతే మీడియా ప్రతినిధిపై దాడికి పాల్పడ్డారో, దాడి చేశారో, ఈ విషయంపై అయితే మీడియా ప్రతినిధుల ఫిర్యాదు మేరకు ఆయనపై బిఎన్ఎస్ యాక్ట్ 118 సెక్షన్ ప్రకారం కేసు నమోదైంది. మొత్తంగా అయితే ఈ కేసును పోలీసులు అయితే తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి. దీనిపై అయితే విచారణలో ఏమేమి ప్రశ్నలు అడుగుతారు, వారు ఏ రకమైన వారి నుంచి ఏ రకమైన సమాధానాలు రాబడతారు అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. మొత్తం మీద ఈ విషయాన్ని పోలీసు అధికారులు అయితే తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం మోహన్ బాబు నివాసం వద్ద తాజా పరిస్థితి. ఓటు యూ